లాక్డౌన్ వేళ బాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ పై లైంగిక ఆరోపణలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన హీరోయిన్ పాయల్ ఘోష్ మరోసారి ఓపెన్ అయింది. లాక్డౌన్ కంటే ముందే ఎన్టీఆర్ విషయమై మీరా చోప్రాతో వైరం పెట్టుకున్న ఆమె తాజాగా మరోసారి అదే ఎన్టీఆర్ క్యారెక్టర్ గురించి పోస్ట్ చేస్తూ అనురాగ్ కశ్యప్ తో ఎదురైన చేదు అనుభవాన్ని వివరించింది. ఈ మేరకు ఎన్టీఆర్ గురించి ఆమె చెప్పిన మాటలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి. నాకు సినిమా అవకాశాలు ఇస్తానని చెప్పి తన ఇంటికి పిలిపించుకుని లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ అనురాగ్ కశ్యప్ పై సంచలన ఆరోపణలు చేయడమే గాక ఈ ఇష్యూని ప్రధాని వద్దకు కూడా తీసుకువెళ్లిన పాయల్ మరోసారి అదే అనురాగ్ కశ్యప్ వ్యవహారాన్ని బట్టబయలు చేసింది. ఆయన ఎన్టీఆర్ పై కూడా నీచమైన కామెంట్స్ చేశాడని చెప్పింది. ఎన్టీఆర్ కూడా నిన్ను వాడాడు, సతీ సావిత్రిలా ఎక్కువగా నటించకు అంటూ వల్గర్ గా మాట్లాడారని ఓపెన్ అయింది. అయితే ఎన్టీఆర్ గురించి అనురాగ్ కశ్యప్ కి తనకు మధ్య చర్చ ఎందుకొచ్చిందో తెలిపిన పాయల్ ఘోష్ ఆ రోజు జరిగిన సంఘటనను వివరంగా చెప్పింది. హసీతో ఫసీ సినిమా చర్చల్లో భాగంగా అనురాగ్తో మాట్లాడుతుండగా టీవీలో ఎన్టీఆర్ ఊసరవెల్లి మూవీ వస్తుంది, అయితే రిఫరెన్స్ కోసం ఆ మూవీని అనురాగ్కి చూపించామని మేనేజర్ చెప్పడంతో తమ మధ్య ఆయన చర్చ వచ్చింది. ఆ సమయంలోనే ఎన్టీఆర్ గురించి అనురాగ్ నీచంగా కామెంట్స్ చేయడం బాధ పెట్టిందని పేర్కొంది పాయల్ ఘోష్. ఆ తర్వాత మరో ట్వీట్ చేస్తూ ఎన్టీఆర్ ఎలాంటోడో స్పష్టంగా తెలిపింది పాయల్. అనురాగ్ అనుకున్నట్లుగా ఎన్టీఆర్ తనతో ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదని చెప్పింది. అంతేకాదు దక్షిణాది స్టార్స్ వద్దే తనకు మంచి వాతావరణం కనిపించింది అని ఆమె పేర్కొనడం గమనార్హం. దీంతో పాయల్ చేసిన ఈ కామెంట్స్ మరోసారి ఆన్లైన్ వేదికల్లో చర్చలకు కారణమయ్యాయి. హాయ్ యోస్, మన స్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్, డైలీ హండ్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో ఉండే, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.